క్రిస్టియన్ సమాధుల ప్రాంతాలలో దుర్వాసనను వదిలే పలు రకాల పత్తి విత్తనాలు యాసిడ్ సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను విడుదల చేయడం ద్వారా క్రిస్టియన్ అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ల కమిటీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల గౌరవ ప్రధాన కార్యదర్శి పాస్టర్ మన్యం జానయ్య అన్నారు. క్రిస్టియన్ సమాధుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని అయితే జిల్లా కలెక్టర్ మొదలుకొని రాజకీయ నాయకులకు వివరించిన ఉపయోగం లేదన్నారు. కొంతమంది ఫర్టిలైజర్ కి సంబంధించి వేడుకలను ఇక్కడ విసర్జిస్తూ ఉన్నారని తమ దృష్టికి వచ్చిందని వారితో కూడా ఈ రోజు చర్చలు జరుపుతామని దయచేసి క్రిస్టియన్ సమాధులు ఉండే ప్రాంతంలో ఎవరూ ఎటువంటి వేదాలను మరి ఏ ఇతర హానికర పదార్థాలను వేయరాదని పట్టణ ప్రజలను కోరుతున్నామన్నారు. ఈ క్రిస్టియన్ సమాధులను అభివృద్ధికి తోడ్పడండి, ప్రజలు దాతలు ముందుకు రావాలని పాస్టర్ మన్యం జానయ్య పిలుపునిచ్చారు. ఇండియాలో ఉన్నటువంటి ఈ పత్తి గింజల సీడ్స్ యొక్క క్లీనింగ్ చేసే యాసిడ్ అంత కూడా వేస్టేజ్ ఇక్కడ తెచ్చేస్తూ ఉన్నారని తెలిసింది. ఇక్కడనే ఒక ప్రముఖ మరి ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది, వారు కూడాను వేస్ట్ వాటరు తర్వాత డ్రైనేజ్ను కూడా ఇక్కడనే తిప్పారని నేను విన్నాను, చూశాను. ఇప్పుడు వారితో కూడా మాట్లాడడానికి వెళ్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో కూడా ఇక్కడ కొంతమంది మరి ఆ పందుల మీద జీవనోపాధి చేసుకునే వారు కూడా ఉన్నారు. మరి గేదెలు కూడా ఇక్కడ చక్కగా వచ్చి మేయడానికి అవకాశం లేకుండా పోయిందని వాపోతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులకు దారుణమైనటువంటి పరిస్థితులకు కారణమైన వారు దయచేసి మీరందరూ కూడాను ఈ విషయమై బాధ్యత వహించాలని కోరుతున్నాం. ఈ నూతన మధ్యాహ్న కాల సమయంలో మరి 1919 టీవీ ఛానల్తో కలిసి క్రిస్టియన్ చేసి మరి కమిటీ అంతా కూడా ఈ స్థలాన్ని సందర్శించి మరి మేమందరం కూడా పరిశీలించి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. నా పేరు పాస్టర్ జానయ్య మన్యం. మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల గౌరవ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఉన్నాను. గత అనేక దినాలుగా ఈ విషయాన్ని తెలియపరిచాము. దయచేసి అందరూ కూడా సహకరించాలని ప్రభుత్వ పెద్దలు, మున్సిపల్ కమిషనర్ గారు, మరి నంద్యాల స్థానికుడ, కొంతమంది మరి ఆ పందుల మీద జీవనోపాధి చేసుకునే వారు కూడా ఉన్నారు. మరి గేదెలు కూడా ఇక్కడ చక్కగా వచ్చి మేయడానికి అవకాశం లేకుండా పోయిందని వాపోతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులకు దారుణమైనటువంటి పరిస్థితులకు కారణమైన వారు దయచేసి మీరందరూ కూడాను ఈ విషయమై బాధ్యత వహించాలని కోరుతున్నాం. ఈ నూతన మధ్యాహ్న కాల సమయంలో మరి 1919 టీవీ ఛానల్తో కలిసి క్రిస్టియన్ చేసి మరి కమిటీ అంతా కూడా ఈ స్థలాన్ని సందర్శించి మరి మేమందరం కూడా పరిశీలించి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. నా పేరు పాస్టర్ జానయ్య మన్యం. మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల గౌరవ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఉన్నాను. గత అనేక దినాలుగా ఈ విషయాన్ని తెలియపరిచాము. దయచేసి అందరూ కూడా సహకరించాలని ప్రభుత్వ పెద్దలు, మున్సిపల్ కమిషనర్ గారు, మరి నంద్యాల స్థానిక నాయకులు కూడా స్పందించి చాలా స్థలం మనకి ఇక్కడ ఉంటూ ఉన్నది. మరి సమాధి తోటకి ఇప్పటికే మనం గత ప్రభుత్వం నుంచి కూడా జిల్లా కలెక్టర్ మొదలుకొని మరి డిప్యూటీ సీఎం వరకు అయితేనే మీ సచివాలయము వెలగపూడి వరకు కూడా ఇచ్చొచ్చాము. మరి చాలా వరకు కూడాను చేస్తాం చూస్తాం అంటూ ఉన్నారు, కానీ ఇంతవరకు అయితే పరిస్థితులు మరి చక్కపరచబడలేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఆలోచించాలని కూడా కోరుతూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఎవరైతే రాజా సెప్టిక్ ట్యాంక్ యజమానులు ఉంటున్నారో వారు కూడా ఒక మాట తెలియజేస్తారు.